సంక్రాంతి పండగ నిలబెట్టింది మూడు సినిమాలు. కోడి పందాల టైప్లో సినిమా పందాలు నడుస్తున్నాయి. ఇది ఒకే నిర్మాణ సంస్థ నుంచి వచ్చాయా, ఒకే హీరోయిన్ నటించిందా, ఒకే తరహా కథలున్నాయా అనేది కాదు. ఇక్కడ ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాయి. ఇది సంక్రాంతికి ప్రజలకు ఒక గొప్ప వేరియేషన్ చూపించింది. ఒక సీరియస్ ఎమోషనల్ సెంటిమెంటల్ డ్రామా విత్ ప్యాక్డ్ విత్ ఫ్యాక్షన్. ఒక ఎమోషనల్ ఫ్యామిలీ సెంటిమెంటల్ డ్రామాని ఫ్యాక్షన్ యాక్షన్తో ప్యాక్ చేయటం అనే ఒక పద్ధతిలో గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డిని ఆడియన్స్ ముందు తీసుకొచ్చాడు. ఆ సినిమాకి ఓపెనింగ్ టైంకే బజ్ ఉంది. దానికి బజ్ అంటే ఆయన అఖండ అనే సూపర్ హిట్ మీదుగా, అన్స్టాపబుల్ అనేటువంటి ఒక సూపర్ హిట్ సిరీస్ మీదుగా ఈ సినిమా చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఆడియన్స్ అందరూ కూడా దీనికి డైవర్ట్ అయిపోయారు ఇటువైపుకి. దాంతో ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చాయి వీరసింహారెడ్డి సినిమాకి. వీరసింహారెడ్డికి వచ్చినటువంటి ఓపెనింగ్స్ మీద ఆ రోజే వాళ్ళు 54 కోట్లు వచ్చేసినాయి మాకు అన్న టోన్లో ఒక ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటంటే దాదాపు 105 కోట్లు, 104 కోట్లు, 108 కోట్లు ఇలా ఫిగర్స్ బయటకు వస్తున్నాయి. వాల్తేరు వీరయ్యకి దీనికి 2-3 కోట్ల వేరియేషన్లో 100 కోట్లు దాటించి చెప్తున్నారు. ఇది 3 డేస్ వ్యవహారం. నిజంగానే 100 కోట్లు వాళ్ళు చెప్తున్నట్టుగా 105 కోట్లు వచ్చుంటే ఇంకో 3 రోజులకి ఎంత వస్తుంది? ఫైనల్గా తెలుగు సినిమా స్టామినా ఎంత? అది 1000 కోట్ల, 500 కోట్ల అనేది ఒక సందేహం వస్తుంది ఈ ప్రకటన చూస్తే. ఎందుకు ఇలాగ చెప్తున్నారు? నిజంగానే 100 కోట్లు వస్తున్నాయా, నిజమేనా, లేకపోతే ఏదైనా హైప్ కోసం మాట్లాడుతున్న మాటల అనేది కూడా చర్చ జరుగుతుంది బయట. ఈ పాటికి ఇది వాస్తవం అయి ఉంటే ఈ పాటికి ఐటీలు ఇవన్నీ దాడులు చేసి ఉండాలి వాళ్ళ ఇళ్ళ మీద. కానీ అటువంటి వార్తలు ఏం లేవు మనకి. నిజంగానే ఇంత రెవెన్యూ వస్తుందా? అలాగే హీరోలకు కూడా 100 కోట్లు ఇస్తున్నారు, 200 కోట్లు ఇస్తున్నారని మాట్లాడుతున్నారు. విజయ్కి 100 కోట్లు, 130 కోట్లు ఇచ్చినట్టుగా ఒక వార్త బయట సర్క్యులేట్ అవుతుంది, దిల్ రాజు గారు ఇచ్చినట్టుగా. నిజంగా అంత మార్కెట్ ఉందా? ఎవరికన్నా హీరోలకి డబ్బులు ఇవ్వాలన్నా, లేదు సినిమా కాస్ట్లీగా చేయాలన్నా ఖచ్చితంగా మార్కెట్ని వర్కౌట్ చేయాలి. అంత మార్కెట్ వర్కౌట్ చేసి సినిమాలు తీస్తున్నారా అనేది సందేహం. మీరు 100 కోట్లు ఇవ్వచ్చు, 1000 కోట్లతో సినిమా తీయచ్చు, లేదు 1000 కోట్లు ఇచ్చి 100 కోట్లతో సినిమా తీయచ్చు, అది మీ బర్డెన్. నిజంగా ఇంత ఖర్చు అవుతుందా? నిజంగా హీరోలకు ఇంత ఇస్తున్నారా? ఇది ఊరికనే కావాలని చేస్తున్న ప్రకటన జనాల్లో హైప్ క్రియేట్ చేయడానికి, ఈ సినిమా హిట్ అయింది అని చెప్పడం కోసం ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప రియాలిటీ మీద బేస్ అయింది కాదు. వాస్తవం మీద, వాస్తవము అనే పునాది మీద నిలబడి మాట్లాడట్లేదు వాళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకని దయచేసి నిర్మాతలు కావచ్చు, ఎవరైనా పంపిణీదారులు కావచ్చు, ఇలాంటి భారీ ఫిగర్లు వేసి ఇన్ని కోట్లు వసూలు చేస్తోంది, నిర్మాతలు కావచ్చు, పంపిణీదారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ సినిమా ఇంత కలెక్ట్ చేస్తోంది, ఇన్ని కోట్లు వచ్చేసింది ఆల్రెడీ అని చెప్పి జనరల్గా పేపర్లో యాడ్లు ఇచ్చేవాళ్ళు. గతంలో కూడా ఉంది ఈ ట్రెడిషన్. ఈ యాడ్ ద్వారా అట్రాక్ట్ అయ్యేటువంటి జనాలు కొంతమంది ఉంటారు. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాలో ఏముందో చూద్దాం, ఇంతమంది చూసినప్పుడు మనం చూడబోతాం భావ్యం కాదు అని అనుకుని వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదంతా గతంలో. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, ముఖ్యంగా వెబ్సైట్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత, యూట్యూబ్ వచ్చేసిన తర్వాత, లేదు వివిధ ప్లాట్ఫామ్స్ వచ్చేసిన తర్వాత, దీనికి సంబంధించినటువంటి జనాల బుర్రల్లో ఒక రకమైన ఇంప్రెషన్ ఏదైనా ఉందా అనేది ఒక అనుమానం. ఇలా కోర్టు కేసులకు సంబంధించి జనరల్గా ఒక ప్రొవర్బ్, ఒక సామెత ఉంది మనకి. కోర్టులో కేసు గెలిచినవాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడిపోయినవాడు కోర్టు దగ్గరే ఏడుస్తాడు. అట్లా సినిమా హిట్ అయింది అని చెప్పినటువంటి నిర్మాత ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఫ్లాప్ అయిన నిర్మాత థియేటర్ దగ్గరే ఏడుస్తాడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. లేదంటే పంపిణీదారుడు, కొనుగోలుదారుడు, హిట్ సినిమా కొనుగోలుదారుడు, హిట్ అయినటువంటి సినిమాకి కొనుగోలుదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఫ్లాప్ అయిన పంపిణీదారుడు అక్కడే ఏడుస్తాడు, లేదు ఫ్లాప్ అయినటువంటి బయ్యర్ అక్కడే కూర్చుని ఏడుస్తాడు అనేది మార్చాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది ఫిగర్స్ చూస్తుంటే. అంటే దీని ప్రకారం 15 రోజులు అయితే ఇది 700 కోట్లు, 1000 కోట్లకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? సినిమా స్ట్రాంగ్గా ఉండి, తెలుగు సినిమా స్టామినా 1000 కోట్లకి వెళ్ళిపోయిందని చెప్పగలమా ధైర్యంగా? ఏ సినిమాకి ఎంత ఖర్చు పెట్టామో చెప్పడం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. దీని ద్వారా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నావా అనే సందేహం ఉంటుంది ప్రొడ్యూసర్కి. ఇన్ని సందేహాల మధ్య వీళ్ళు చెప్తున్నటువంటి ఫిగర్స్ కరెక్టేనా, అది సినిమాటిక్ ఫ్యాబ్రికేషనేనా అని కూడా అనిపించే సందర్భం ఉంది. అందుకని వాళ్ళు చెప్తున్నారు మా సినిమాలు ఇంత వచ్చింది, 100 కోట్లు దాటింది, 110 కోట్లు, 120 కోట్లు అని ఏదో చెప్తున్నారు లెక్కలు. కానీ వాస్తవం
చాలా వేరుగా ఉండొచ్చు. ఈ సినిమాల్లో ఎడ్జ్ ఖచ్చితంగా చిరంజీవి సినిమాకే ఉంది. చిరంజీవి నటించినటువంటి వాల్తేరు వీరయ్యకే కొంత హైప్ ఉన్నమాట వాస్తవం. కారణం ఏంటంటే రిపీట్ ఆడియన్స్ ఉంటున్నారు, ఆ సినిమాకి ఉంటారు కూడా. రిపీట్ ఆడియన్స్ ఉంటారు అని అంత బలంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే సినిమా సెకండ్ హాఫ్ ఎమోషనల్గాను కామెడీ పరంగా గాను నిలబెట్టింది సినిమాని. ప్రధానంగా కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంది చిరంజీవిది సినిమాలో. ఆయన ఎంఎస్ నారాయణ గుర్తొస్తాడు, ఆలీ గుర్తొస్తాడు, ఇలా రకరకాల పేర్లు రిఫరెన్స్లో మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సినిమా ద్వారా ఒక ఎంటర్టైన్మెంట్ని ఇచ్చే ప్రయత్నం కాన్షియస్గా చేశాడు ఆయన. అది వర్కౌట్ అయింది, అది వర్కౌట్ అయ్యి ఇప్పుడు జనాలు ఆ సినిమా వైపు పరుగులు ఎత్తుతున్నారు, ఇది వాస్తవం. అలాగే అవతల సినిమా, అవతల సినిమాకి కూడా ఆయన చాలా కష్టపడ్డాడు బాలకృష్ణ గారు. అన్ని విధాలా ఆయనకు సబ్జెక్ట్ కొత్తది కాకపోవచ్చు, కానీ నడిపిన విధానం డైరెక్టర్ కొత్త వాళ్ళే కాబట్టి ఆయనకి నడిచిపోయింది. తన పక్కన ఉండేటువంటి పాత్రలో చలపతిరావు గారు లేరు, ఇంకో నటుడు ఉన్నాడు అనే చిన్న బాధ తప్ప మిగిలిందంతా బాగానే ఉంది. కాబట్టి సినిమాకి సంబంధించి థియేటర్ల దగ్గర యాక్చువల్ పిక్చర్ ఏంటి అంటే జనం థియేటర్కి వెళ్తున్నారు అనేది వాస్తవం. చాలా చోట్ల థియేటర్ల దగ్గర వెహికల్స్ హడావిడి ఇది నడుస్తోంది. రెండు సినిమాలకి వారసుడికి కూడా జనం బాగానే వెళ్తున్నారు. మీద పడి కొట్టుకునే పరిస్థితి లేదు, కానీ థియేటర్కి వెళ్తున్న మాట వాస్తవం. వారసుడికి కూడా నిన్న సెకండ్ షో వరకు బెటర్గానే ఉంది కలెక్షన్స్. ఈరోజు మార్నింగ్ షో కొంత తగ్గి ఉండొచ్చు, మ్యాటినీ నుంచి మళ్ళీ కొద్దిగా పెరుగుతూ నడుస్తుంది. అది ఏదేమైనా సంక్రాంతి సీజన్ తాలూకా ఇంపాక్టు, దాని తాలూకా వసూళ్ళు లాభాలు రాబట్టుకునే ప్రయత్నంలో కాన్షియస్గా దిల్రాజు గారు ఉన్నాడు. ప్రధానంగా కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంది చిరంజీవిది సినిమాలో. ఆయన ఎంఎస్ నారాయణ గుర్తొస్తాడు, ఆలీ గుర్తొస్తాడు, ఇలా రకరకాల పేర్లు రిఫరెన్స్లో మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సినిమా ద్వారా ఒక ఎంటర్టైన్మెంట్ని ఇచ్చే ప్రయత్నం కాన్షియస్గా చేశాడు ఆయన. అది వర్కౌట్ అయింది, అది వర్కౌట్ అయ్యి ఇప్పుడు జనాలు ఆ సినిమా వైపు పరుగులు ఎత్తుతున్నారు, ఇది వాస్తవం. అలాగే అవతల సినిమా, అవతల సినిమాకి కూడా ఆయన చాలా కష్టపడ్డాడు బాలకృష్ణ గారు. అన్ని విధాలా ఆయనకు సబ్జెక్ట్ కొత్తది కాకపోవచ్చు, కానీ నడిపిన విధానం డైరెక్టర్ కొత్త వాళ్ళే కాబట్టి ఆయనకి నడిచిపోయింది. తన పక్కన ఉండేటువంటి పాత్రలో చలపతిరావు గారు లేరు, ఇంకో నటుడు ఉన్నాడు అనే చిన్న బాధ తప్ప మిగిలిందంతా బాగానే ఉంది. కాబట్టి సినిమాకి సంబంధించి థియేటర్ల దగ్గర యాక్చువల్ పిక్చర్ ఏంటి అంటే జనం థియేటర్కి వెళ్తున్నారు అనేది వాస్తవం. చాలా చోట్ల థియేటర్ల దగ్గర వెహికల్స్ హడావిడి ఇది నడుస్తోంది. రెండు సినిమాలకి వారసుడికి కూడా జనం బాగానే వెళ్తున్నారు. మీద పడి కొట్టుకునే పరిస్థితి లేదు, కానీ థియేటర్కి వెళ్తున్న మాట వాస్తవం. వారసుడికి కూడా నిన్న సెకండ్ షో వరకు బెటర్గానే ఉంది కలెక్షన్స్. ఈరోజు మార్నింగ్ షో కొంత తగ్గి ఉండొచ్చు, మ్యాటినీ నుంచి మళ్ళీ కొద్దిగా పెరుగుతూ నడుస్తుంది. అది ఏదేమైనా సంక్రాంతి సీజన్ తాలూకా ఇంపాక్టు, దాని తాలూకా వసూళ్ళు లాభాలు రాబట్టుకునే ప్రయత్నంలో కాన్షియస్గా దిల్రాజు గారు ఉన్నాడు.